సరే కానీ పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నాడు చెప్పు, ఇలా వార్తలు ఏదో వచ్చిందని చెప్పినావు కదా, చేస్తా అని చెప్పాడు. దసరా వరకు అన్ని చేస్తా అన్నాడు, సంతోషం అంటారండి. మొత్తం రుణమాఫీ అయ్యేదాకా కాదు, దసరా దాకా అనేది ఏంటి అన్న, తిరుమల మళ్ళీ చేస్తుండు. హలో హలో అన్న, గుడ్ మార్నింగ్. అన్న గుడ్ మార్నింగ్ నరేష్, బాగున్నావా? ఫైన్ అన్న, ఎమ్మెల్సీ అయినాక మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాం మీతో, లైవ్ లో ఉన్నారు మీరు. అన్న ఏం లేదు, నా దగ్గరికి మాధవరెడ్డి బాబు వచ్చిండు, మాదన్న. ఇలా రైతులు, వందల మంది రైతులు చూస్తారు మన షోని. అయితే ఆనాడు కేసీఆర్ దింపడానికి మల్లన్న అట్లే మాదన్న ఇద్దరు చెప్తేనే చైతన్యమైంది తెలంగాణ. కాబట్టి ఈ రోజు మరి రైతులకు మాఫీ పూర్తి కాకపోయే, రైతు బంధు పడకపోయే, ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటిని ఇప్పుడు ఎవరిని అడుగుదామంటారు అన్న? మమ్మల్ని అడగాలి. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, చెప్పండి అన్న. చెప్పండి అన్న. అదే, రుణమాఫీ ఇప్పటిదాకా పూర్తి కాలే, సగానికి సగం కూడా పూర్తి కాలే. ఒక నెల లోపల మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి రుణాలన్నీ మాఫీ చేయబోతున్నట్టుగా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించడం జరిగింది. మూడు మాటలు మార్చిండి అన్న, మూడు సార్లు మూడు మాటలు మార్చిండి అన్న. మాట మార్చిండేమో, మరి నిధులు అందులో అందుబాటులో లేకనే ఏందనే తెలియదు, కానీ రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాం. గతంలో ప్రభుత్వం చేయలేదు, ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు చేసాం, ఇంకా కొన్ని మాత్రం ఉన్నాయి. ఖచ్చితంగా వాటి ఆ ఖాతాలు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, ఎవరెవరికి కాలేదనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ఆధారంగా వాళ్ళకు నోడల్ ఆఫీసర్లను పెట్టి సపరేట్ గా వాళ్ళ సమస్యలన్నీ రిజాల్వ్ చేసుకుంటూ అతి త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఓకే, రెండు లక్షల కంటే పైన వాళ్ళకి టెన్షన్ ఏంటంటే, మేము కట్టలేము, మాతోని కావు, మేము కట్టం లేనప్పుడు ఇలా కట్టమని చెప్పి మమ్మల్ని ఫోర్స్ చేయడం అనేది బ్రోకర్ల ఏజెంట్ లాగా చేస్తున్నారు బ్యాంకులకి, ఇది అవసరమా అని ప్రశ్నలు అన్న రైతులు సూటిగా. ఎస్, రైతుల ప్రశ్నతో ఏకీభవిస్తున్నా నేను. ఎందుకంటే 2,20,000 ఉందనుకో లోను, ఈ 20,000 కడితేనే నీకు 2 లక్షల ఎలిజిబిలిటీ వస్తుందని కూడా తప్పే. ఫస్ట్ మనం ఇస్తాన 2 లక్షలు ఇస్తే అయిపోయాయి. అబ్బా బరాబర్ చెప్పినావన్న, ఇదే అడుగుతారు రైతులంతా. పాపం మేము రెన్యువల్ చేసుకుంటాం, మాకు ఎంసం నేర్పకురు అంటారు రైతులు. ఏమంటారు, మాకు ఎంసం నేర్పకుండ్రి, మాకు లోన్లు తెచ్చుకుని నేర్పకుర్రి, ఈ ప్రభుత్వం ఇయ్యలేదు మాకు మాఫీ, ఇంతకుముందు ఇచ్చిర్రు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, కాబట్టి మీరు మమ్మల్ని ఇట్లా ప్రెజర్ చేయొద్దు, మీరు ఇస్తానది ఇచ్చేయండి, ఇచ్చినాక మేము చేసుకుంటాం అంటారు. నేను కూడా అదే చెప్తున్నా, రైతుల మాటతో ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మాదన్న మాట్లాడతాడు నీతోని. అయితే ఒక మాట ఉన్నది ఏంటంటే, ఇలా బీసీ వాదం అంటుండు అన్న, మా రెడ్ల ఓట్లు అద్దంటుండు, మరి నేను ఒక రెడ్డిని, నా సొంతోడు ఎంతో అభిమానిస్తాడు ఉండగా ఇలా మమ్మల్ని దూరం చేసుకుంటుండు అంటుండు, బాధపడుతుండు. అంటే నేను రెడ్డిలో ఉన్నటువంటి పేదలు నాకు కావాలా? అట్లా అనలేదు అన్న, అట్లా అనలేదు. నాకు ఓసీల ఓట్లు అద్దన్ను డైరెక్ట్. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఇది అసలైనటువంటి పేద రెడ్డిలకు అందాలి, అసలైనటువంటి పేద వేది వైశ్యులకు అందాలి, అసలైన పేద బ్రాహ్మణులకు అందాలి. వాళ్ళకు అందకుండా మరి మాదన్ననే అడుగు. మాదన్న 6.6 9% అంటే 7% ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి 60% ఉన్న బీసీలకు 27 ఇస్తే మాదన్న మనసు నిమ్మలంగా ఉంటుందా అడుగు. ఇగో ఇస్తున్నా, ఇగో ఆత్మీయునికి ఇస్తున్నా. మాట్లాడు బాబు, మళ్ళన్న మాట్లాడు. చెప్పు మళ్ళన్న. అగో నువ్వు అడుగు, చెప్పు కాదు నువ్వు అడుగు. ఏమడుగుతావు ఇప్పుడు? 7% ఉన్న వాళ్ళకు 10% ఇచ్చి అందులో కూడా పేద రెడ్డిలకు అందాల్సినటువంటిది ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా అప్పనంగా దొంగతనంగా ఎత్తుకపోతా ఉన్నారు. ఆ పేద రెడ్డి అయిన ఒక దక్కలేదు. రెండోది ఏంటంటే, ఇటు ఒరిజినల్ గా వీళ్ళకి అందాల్సిన దానికంటే ఎక్కువ అందుతా ఉంది. మరి 160% అయితే బీసీలు ఉన్నారు కదా, 60% వాళ్ళకి 27, 6% వాళ్ళకి 17 అంటే ఎట్లని? ఇది న్యాయమేనా? న్యాయం కాదు కాదు, ఎందుకంటే మొత్తానికి ఇక నాతో మన రెడ్లంతా ఏందే మన మల్లన్న మల్లన్న అంటే గిట్ట మాట్లాడే అని బాధపడరు అన్నట్టు నాకు. ఎందుకు ఎందుకంటే నేను ఎక్కడి నుంచి అయితే పుట్టుకొచ్చినో వాళ్ళ గురించి మాట్లాడాలి మాదన్న. ఇప్పుడు నాకు సోపతి కాబట్టి నేను ఇక నా రెడ్యూల సోపతి అని రెడ్యూల గురించి మాట్లాడకూడదు కాదనే, నేను నా ప్రజల ప్రయోజనాన్ని కాంక్షించాలి. అయితే ఇంకొకటి, ఎవరికైతే నోరు లేదో వాళ్ళ గురించి మాట్లాడాలన్న నేను. అయితే మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చేరియాల కాడ మన గెలుపుకున్న వాళ్ళు ఉండ్రి. అయితే మన సుదర్శన్ గౌడ్ నాకు ఓటర్ లిస్ట్ పెట్టిండు, అలా మన కెరుకున్న వాళ్ళకి 5-10 మందికి జర అయ్యర్రా. రెడ్డి మన రాకేష్ విడిచిపెట్టి కూడా మనం ఎందుకు కంటే పాపం మంచోడు ఒకవారు ఓడిపోయాడు. చేరియాల కాడ ఉన్నటువంటి 10 మంది రెడ్డిలతో మీరు ఓటేయించారనా ధన్యవాదం, కానీ నేను ఈ 40 నియోజకవర్గాల్లో బీసీలతో రెడ్ల కోట్లు వేయించిన
నువ్వు ఏపీ లేదంటాను. సరే ఇమ్మ, నేను ఎప్పుడో మాట, నేను వచ్చే వరకు మాట్లాడాలండి, మళ్ళీ నాకు టైం ఇవ్వు. ఓకే మళ్ళా.